మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఫోటోగ్రాఫర్లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురి చిత్రానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామయ్యంపేట ఫోటోగ్రాఫర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి ఫోటోలు అందమైన జ్ఞాపకాలని, మధుర జ్ఞాపకాలను, విషాద ఘటనలను 10 కాలాల పాటు మన కళ్ళ ముందు ఉంచుతాయని, 1000 పదాల్లో చెప్పలేనిది ఒక ఫోటోతో చెప్పవచ్చన్నారు. కానీ ప్రస్తుత సెల్ఫోన్ కాలంలో ఫోటోగ్రాఫర్లకు ఆదరణ తక్కువైందని, తెలంగాణ ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను ఆర్థిక సహాయం అందించి చేయితను ఇచ్చి ఆదుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రామయ్యంపేటలో ఫోటోగ్రాఫర్లకు భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మండల ఫోటోగ్రాఫర్ల అధ్యక్షులు రొయ్యల హరి, ఉపాధ్యక్షుడు ఆర్కే మజీద్, కోశాధికారి యాదగిరి మరియు మండల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. మన రామపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ ఆధునిక కాలంలో ఈ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ చేసి వాడడం వల్ల ఫోటోగ్రాఫర్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాబట్టి ఫోటోగ్రాఫర్ను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా రామంపేట లోపల కూడా ఫోటో భవన్కి పద్మా దేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు సహకరించి మాకు ఫోటో భవన్ కేటాయించడం కోరుతున్నాం.